రద్దు చేయాలి. సిపిఎస్ వద్దు. ఓకే సార్, అరుణ్ మాట్లాడతారా? మా పక్కకు రమ్మా. నా పేరు రావు సుధాకర్ రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుణ్ణి, పింజమూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా వీధుల వెంబడి పోరాటాలు నిరసన తెలిసిన పరిస్థితి ఈ పాలకులు కల్పించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న మన పెన్షన్ విధానాన్ని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 2004 రద్దు చేసి నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేయడం జరిగింది. దీనివల్ల లక్షలాది కుటుంబాలు ఉద్యోగాలు పదవి విరమణ చేసిన తర్వాత బదలను పడే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. 20-35 సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసి ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసి పదవి విరమణ చేసిన తర్వాత వారికి ఎలాంటి భరోసా లేకుండా ఈనాటి ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాన్ని, సిపిఎస్ఎన్ విధానాన్ని మనం రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మన పూర్వీకులు ఎంతోమంది మేధావులు శ్రమ వచ్చి ఉద్యమాలు చేసి సిపిఎస్ పెన్షన్ విధానాన్ని సాధించుకున్న దాఖలాలు ఉన్నాయి. అలాంటి పెన్షన్ విధానాన్ని రద్దు చేసి 2004 సెప్టెంబర్ 1 జాయిన్ అయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేశారు. దాన్ని రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అనేక దఫాలుగా జిల్లా, రాష్ట్ర, తాలూకా స్థాయిలో ఉద్యమాలు చేయడం జరిగింది. 2004 నుంచి అంటే ఈరోజు సుమారు 16 సంవత్సరాల పాటు ఉద్యమాలు చేస్తే కొన్ని లక్షలాది మంది సంబంధించిన అంశంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చొరవ చూపకుండా వాళ్ల పని వాళ్ళు చేసుకోబోతూ ఉన్నారు. అందుకనే మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు గతంలో హామీ ఇచ్చారు, సిపిఎస్ విధానం రద్దు చేస్తానని, ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరిస్తానని. ఆ మేరకు ఈయన కూడా మరి 1 సంవత్సరం కాలమైంది. మరి అన్ని ఆ ప్రయత్నం చేయవలసింది కోరుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 దీన్ని అమలు చేసింది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉద్యమాలు నిర్ణయించడం వల్ల పింజమూరులో కూడా ఈ తాలూకా కేంద్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులందరూ కూడా వచ్చేసి తహసీల్దారికి మమరణం జరిగింది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఖచ్చితంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారని ఆశిస్తున్నాం. చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేసి మన పోరాటం సాధించుకుంటాం, అనుకున్న లక్ష్యం నెరవేర్చుకుంటాం తెలియజేసుకుంటున్నాం.